బీజేపీ క్యాడర్ నుంచి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము గుర్తించి వాటిని చేయూతనందించి వారి హక్కులను పునరుద్ధరించి వాళ్లకు మౌలిక వసతులు కల్పించేటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రేపు నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు. అందులో 75 బలహీన గిరిజన ఆదివాసీ ట్రైబ్స్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆన్ షెడ్యూల్ ట్రైబ్స్ కింద కేంద్ర ప్రభుత్వము మరి ఈ యొక్క నవంబర్ లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క 75 ట్రైబ్స్ ను అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేసి మరి 24,104 కోట్లు ప్రత్యేక నిధులను ఈ యొక్క ఆదివాసీ ఈ 75 ట్రైబ్స్ కోసము కేంద్ర ప్రభుత్వము నవంబర్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ కార్యాచరణ రేపటి నుంచి ప్రధానమంత్రి ఆదివాసీ అభివృద్ధి కార్యక్రమం కింద రేపటి నుంచి ఇది కార్యాచరణకు రాబోతుంది. ఇందులో 9 మినిస్ట్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఒక పైలట్ మినిస్ట్రీగా ట్రైబల్ మినిస్ట్రీ ఉన్నప్పటికీ కూడా ఇందులో 9 మినిస్ట్రీస్ ను ప్రధానమంత్రి గారు భాగస్వాములు చేశారు. 11 కీలక అంశాలు ట్రైబల్స్ ఈరోజు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి 11 అంశాల మీద 9 మంత్రిత్వ శాఖలు గిరిజన మంత్రి నేతృత్వంలో ఈ యొక్క 75 గిరిజన తెగలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో ట్రైబల్ మినిస్ట్రీ నేతృత్వం వహిస్తుంది. దీంతో పాటు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, జలశక్తి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, స్కిల్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా కమ్యూనికేషన్స్ లాంటి ఈ శాఖలన్నింటిని కూడా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సమన్వయం చేస్తూ ఈ 75 గిరిజన తెగలు ఏవైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో 18 రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి తెగలున్నాయి. అవి ఆల్మోస్ట్ ఆ యొక్క గిరిజన గ్రామాలు ఆదివాసీ గ్రామాలు లెక్క తీస్తే 22,000 గ్రామాల్లో మరి ఈ యొక్క ట్రైబల్స్ దేశమంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనాభా లెక్క తీస్తే 39 లక్షలు, 75 గిరిజన తెగలు, 18 రాష్ట్రాలు, 22,000 గ్రామాలు, 39 లక్షల ఆదివాసీ గిరిజన బిడ్డలుగా మరి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అంచనా వేసినప్పుడు వచ్చినటువంటి లెక్క ఇది. ఇది ఒక తెగలన్నీ కూడా నేను చెప్పినట్టు ఒక గ్రామంలోనో ఒక గుట్ట మీదనో కాకుండా ఆయా గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో విడివిడిగా అక్కడో 10 మంది ఇక్కడో 10 మంది చొప్పున నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగానే 75 సంవత్సరాలుగా వరకు ఏ రకమైనటువంటి ఒక ఎలక్ట్రిసిటీ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక హౌస్ కానీ ఏది కూడా నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన బిడ్డలు వీళ్ళు. ఆదివాసీ ఈ యొక్క గిరిజన బిడ్డల అభివృద్ధి కోసము మరి గిరిజన గ్రామాల్లోను గుర్తించాం. ఇప్పుడు ఈ యొక్క 22,000 గ్రామాలలో రోడ్లు, టెలికామ్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, విధంగా ఇల్లు కట్టించడం అయినాక స్వచ్ఛమైనటువంటి రక్షత మంచినీటి పథకంలో భాగంగా ట్యాప్ వాటరు, శానిటేషను, అదేవిధంగా స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్సు,
అదేవిధంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసి పౌష్టికారం మీద, ఎందుకంటే చాలా మంది గిరిజనుల్లో రక్తహీనత ఉంటుంది, అందుకే ఆ అవరేజ్ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారము లాంటి సుస్థిరమైనటువంటి ఒక స్టేబుల్ ఫెసిలిటీస్ అలా కల్పించాలనేది ఈరోజు భారత ప్రభుత్వము ఒక మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, మరి ఒక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సుమారు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 454 మండలాలు వచ్చినాయి, అంటే బ్లాక్స్ అంటాం మన దగ్గర, మండలాలు అంటే దేశంలో బ్లాక్స్ అంటాం, 454 బ్లాక్స్లలో వీళ్ళందరూ డివైడ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితో గత నవంబర్ నుంచి ఏదైతే కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత డిసెంబర్ నెలంతా కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని హిందీలో ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ అంటాం, జన్మన్ పథకం. ఇందులో ఫస్ట్ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వము మరి 100 జిల్లాలలో అమలు చేస్తా ఉన్నాం. ఈ యొక్క 100 జిల్లాలలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఏదైతే నవంబర్ 15 కేబినెట్ అప్రూవ్ అయిందో నవంబర్ 17 నుంచి, అంటే ఈరోజు వరకు అంటే 45 రోజులు, ఈ 45 రోజుల్లోనే వీళ్ళకి సంబంధించినటువంటి అనేక మరి బెనిఫిషరీస్ను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది చాలా 75 సంవత్సరాలుగా జరగనటువంటి పని. ఈ 45 రోజుల్లోనే బెనిఫిషరీస్ను కొంతమేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో మరి 100 జిల్లాలలో ఇప్పటికే 100,000 ఇళ్లు మంజూరు చేశాం. రేపు ఆ 100,000 ఇళ్లకు సంబంధించినటువంటి హక్కు పత్రాలు గిరిజనులకు ఇస్తారు. ఈ లాస్ట్ 45 డేస్లోనే 100,000 ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించాము. వాళ్లకు రేపు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చి ఆ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా రేపటి నుంచి ప్రధానమంత్రి గారి ఫౌండేషన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఆ యొక్క తండాలకు ఇప్పటికే 1,000 కిలోమీటర్ల రోడ్డు వేయాలని చెప్పి కూడా మేము దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకుని దానికి సంబంధించి బడ్జెట్ కూడా మంజూరు చేశాము. ఆ యొక్క రోడ్ల పని కూడా రేపటి నుంచి 1,000 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 20,000 ఇళ్లకు 27,000 హౌజెస్ కు ట్యాప్ వాటర్ కూడా రేపు మరి ప్రారంభించబోతున్నామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ రేపటి నుంచి పనులు ప్రారంభిస్తే ఈ 45 రోజుల్లోనే సాధించినటువంటివి ఇవన్నీ సక్సెస్ అనమాట. అన్ని ఐడెంటిఫై చేశాము. 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా రేపటి నుంచి మరి వాళ్ళను అసైన్మెంట్ చేస్తే రేపటి నుంచి తిరగనున్నారు. అదేవిధంగా 100 హాస్టళ్లు కూడా నిర్మించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా 100 హాస్టళ్లకు సంబంధించి యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 200 మల్టీపర్పస్ కమ్యూనిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.